अंदर की नमस्ते, वेलकम टू रुद्राभिरुचि चैनल। अंदर बहुरा नेन बहुना बहुत नेपड़की देवड़ की प्रेयर चस्ता स्पेशल चिंतपंडु पुलिहोर अंटे मनमु टेंपल्स के प्रसादम स्टाइल चाला बहुत इन मैं प्रसाद टेंपल के चाला बहुत प्रसाद मल्ल मल्ल तुद्दी अभी एलाो न चूस्ता फस्ट नैन हाफ केजी रईस तस्क्री क्लीन का कड़कना दी सासा पसपेना इपड़ी स्टवन पड़ता रईस अर्वा चेलो नूस्ता। ओके स्टवन पेटना इपड़ इधर रईस कार्तिक पौर्णमी अंडी अंदर की हैप्पी पूज चेसको अंदर इवा कार्तिक पौर्णमी स्पेशल प्रसाद स्टाइल चिंतपंडु पुलिहोर एला चेलो चूस्ना प्रसाद ईवनिंग उपवास उन्ना कदमी ईवनिंग पूज चस्ता कदा मार्निंग ऑलरेडी पूज ईवनिंग चस्ता कदा नैवेद्यमला चाल एक्सलेंट उल्ला अला आधाने चयी। ओके रईस का रईस कुकना రైస్ అయితుందండి। ఇప్పుడు నేను ఏం చేసినా చింతపండు మంచి క్లీన్ గా కడుక్కొని ఒక గిన్నెల నానబెట్టిన ఇది ఒక 15 20 మినిట్స్ నానినాక నేను దీని గుజ్జు తీస్తా తర్వాత నేను చెప్తా ఎలా చేయాలో। ఓకే అయిపోయిందండి। నేను ఆఫ్ చేస్తున్న పొయ్యి రైస్ అయినట్టే చూడండి। ఓకే ఇది పక్కకు పెట్టి ఇప్పుడు మనము పండు మొత్తం రసం తీసి ఇట్లా పెట్టిన ఒక గిన్నెలో ఇప్పుడు మనం స్టవ్ పైన మొత్తం గుజ్జు వచ్చేదాకా చేసుకుందాం। ఇది పెట్టేసనండి స్టవ్ పైన చింతపండు మొత్తం దగ్గర పడేదాకా ఇది ఉడకాలి మొత్తం చింతపండు మొత్తం తీసేసుకొని రసం తీసుకొని పెట్టిన ఏందంటే ఇది చాలా మంది చాలా వెరైటీస్ చేస్తారు చింతపండు పులిహోర కానీ మనము చేసేది టెంపుల్ ప్రసాదం స్టైల్ చాలా ఎక్సలెంట్ ఉంటది ఇది మీరు ఒకవేళ నేను చేసినట్టు ఫాలో అయి చేస్తే సూపర్ ఉంటది। ఇవాల కార్తీక శుక్రవారం కదా దిక్కి పున్నం కదా దానికి స్పెషల్ గా నేను చేస్తున్నా। ఓకే అండి దీని తర్వాత నేను చెప్తా ఇది దగ్గర పడుతుందండి చూడండి దీనికి ఇంకా కొద్దిగా రావాలి దగ్గరికి కావాలి అంత లోపు మనం ఏం చేద్దాం అన్నం చల్లార్చుకుందాం రైస్ ఒక గిన్నెలో వేసుకొని మొత్తం ఇట్లా కుల్ల కుల్ల విడివిడిగా చేసుకుంటూ చల్లార్చుదాం। ఓకే ఇది చల్లార్చుదామండి అప్పటిదాకా అది దగ్గర పడేదాకా ఇది చల్లార్చుకుందాం కొద్ది వేడి ఉంది పొడి పొడి అవుతది అంత లోపు ఇప్పుడు మనము పోపూర సిద్ధం చేసుకుందాం రెడీ చేసుకుందాము చూయిస్తాది ఇది అయినట్టేనండి గుజ్జు రెడీ అయ్యింది మొత్తం చిక్కబడ్డది ఇప్పుడు ఇది మనం పక్కకు తీసుకొని పోపు సిద్ధం చేసుకుందాము ఎలానో ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్నండి చిన్నది పోపు గిన్నె దాంట్లో మనం ఆయిల్ వేసుకుందాం కొత్తగా చూసే వాళ్ళ నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ గంటను కొట్టి నన్ను ఇలానే ఎంకరేజ్ చేయండి ఎందుకంటే నేను ఏ వీడియో అయినా అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూస్తారు ఆ వీడియోస్ ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్ బాక్స్ లో పెట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను కూడా ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాలి ఇప్పుడు మనము ఏంటి పల్లీలు పల్లీలు శనగపప్పు ఇవి రెండు కలుపుకొని మనం ఇప్పుడు వేసుకుందాము ఫ్రై చేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కినాక ఓకే సిమ్లో పెట్టి చేసుకోవాలి ఎందుకంటే పల్లీలు శనగపప్పు మంచిగా ఫ్రై అవుతాయి అదే మనం హైలో పెట్టి ఫాస్ట్ గా చేసేస్తే పల్లీలు మాడిపోతాయి బ్లాక్ కలర్ లో వస్తాయి శనగపప్పు కూడా అదే మీడియం సైజ్ మీడియం కలర్ లో బాగా వస్తది మనం సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ ఓకే ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం ఇలా ఇట్లా గాట్లు పెట్టుకోవాలండి
ఇలా గాట్లు పెట్టుకొని తీసుకోవాలి. నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నా, పచ్చిమిర్చి, వెండిన మిర్చి, కరివేపాకు, అలానే ఇంగువ. చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది. ఇంకోటి జీలకర్ర ఆవాలు. ఓకే, మన జీలకర్ర ఆవాలు వేసేసుకుందాం. అలానే పచ్చిమిర్చి కూడా వేద్దాం. దూరం ఉండాలి ఫ్రెండ్స్ కొద్దిగా, ఎందుకంటే చిప్పట్ చిప్పట్ అంటది. ఓకే, ఇదిగో శనగపప్పు మాడలేదు చూడండి. పల్లీలు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్, అంతా కూడా వేగొద్దు, మంచిగా కలర్. ఓకే, దీంట్లోనే మనం ఎండిన మిర్చి యాడ్ చేద్దాం. మాడొద్దు ఫ్రెండ్స్, చూసుకొని దగ్గర ఉంటక్క చూసుకుంటూ చేయాలి. ఓకే, ఇంగువ కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ మనం దీంట్లో. ఇదైతే మెయిన్ అండి, ఇది కంపల్సరీ ఉండాలి. దీంతో చాలా బాగా టేస్ట్. ఓకే, సేమ్ ప్రసాదం టెంపుల్లో చేసిన స్టైల్లోనే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు చేసుకొని తినండి, లొట్టలు వేస్తారు. చాలామంది చాలా టైప్లో చేస్తారు, ఇలా చేయండి ఒక్కసారి. దాని తర్వాత కరివేపాకు. ఫస్ట్ అంటారు సేమ్ ఎవరన్నా మన అలాగా ఇలా చేస్తే సేమ్ గుళ్ళో ప్రసాదం తిన్నట్టుంది అని అంటారు. ఎందుకంటే మనం అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే చేస్తున్నా నేను. చాలా బాగా ఉంటుంది. ఓకే, ఇది కొద్దిసేపు 5 మినిట్స్ ఇది వేగినాక నేను బంద్ చేస్తాను. వేగిందండి చాలా, చాలు ఇనఫ్. ఇంతే అన్నీ చూడండి, ఈక్వల్ క్వాంటిటీలో ఫ్రై అయినాయి చూడండి. అటు పల్లీలు మాడలేవు, శనగపప్పు, మిర్చి ఇలానే ఉండాలండి, గ్రీనిష్. ఎండిన మిర్చి కూడా మాడొద్దు ఎప్పుడు ప్రసాదంలో, చాలా బాగుంటుంది, ఇట్లా కలర్ఫుల్ బాగుంటుంది. కరివేపాకు కూడా చాలా స్మెల్ సూపర్ వస్తుంది, నాకైతే తినాలనిపిస్తుంది. కానీ ఉపవాసం కదా ఫ్రెండ్స్, ఉపవాసం వదిలినాక నైవేద్యం, ఫస్ట్ నైవేద్యం పెట్టి పూజ చేసుకొని ఉపవాసం వదిలి తింటాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నా, అయినట్టే. ఇప్పుడు నేను కలిపే విధానం చూపిస్తాను. చింతపండు గుజ్జ అనేది కలిపేస్తున్నా ఫ్రెండ్స్ ఇందులో వేసి. అంతా కలిపేసుకోవాలి చక్కగా. పుల్ల పుల్లగా సూపర్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ పుల్లగా ఉండేది, ఎందుకంటే మనం ఇంగువ యాడ్ చేసినాం కదా, అంత ఏం పుల్లగా ఉండదు. ఈ పోపు కలిపేస్తున్నా ఫ్రెండ్స్. మనం పసుపు ఎందుకు వేయలేమంటే, నేను ఆల్రెడీ దీంట్లో పసుపు వేసిన కదా, దానికి పసుపు నేను పోపులో యాడ్ చేయలేను. మీకు డౌట్ వచ్చింది కావచ్చు పసుపు వేయలేదు ఏందని. వస్తుంది ఫ్రెండ్స్, అందరికి వస్తుంది. చక్కగా కలిపేసుకుందాం మనం అంతటా. ఎక్కువ పసుపు యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్ అట్లా, నేను అందుకే ఫస్ట్ అన్నంలోనూ రైస్లోనే. ఫ్రెండ్స్ అయినట్టే ప్రసాదం స్టైల్ చింతపండు పులిహోర చాలా ఎక్సలెంట్ అయింది. ఈజీగా చూపించిన, నేను చూపించినట్టు మీరు అలానే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎంత బాగుందంటే టేస్ట్ నాకు ఉపవాసం ఉన్న కదా ఫ్రెండ్స్, మీరు కూడా అలానే చేసుకోండి. తిన్న వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏంది గుళ్ళో ప్రసాదం లాగానే టేస్ట్ వస్తుంది మీకు. ఓకే, కొత్తగా చూసేవాళ్ళు ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అదైతే కామనే నేను చెప్తాను. మళ్ళీ మీకు కొత్త కొత్త వీడియోస్
చేసి నేను ముందుకు వస్తా ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్, హ్యాపీ కార్తీక పౌర్ణమి. అందరు హ్యాపీగా పూజలు చేసుకోండి, ఉపవాసాలు వద్దండి. బాయ్ ఫ్రెండ్స్.